భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉదయం 9:18 ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వి D2 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళ్లిన రాకెట్ 3 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. దీంతో షార్లోని శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఎస్ఎస్ఎల్వి D2 రాకెట్ 334 కిలోల బరువు ఉండే 3 రాకెట్లతో నింగిలోకి దూసుకువెళ్ళింది. ఇందులో 2 దేశీయ ఉపగ్రహాలు కాగా అమెరికాకు చెందిన ఓ ఉపగ్రహం ఉంది. వీటిని 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టింది. కాగా ప్రయోగ ప్రారంభానికి ముందు ఈ తెల్లవారుజామున 2:48 కౌంట్డౌన్ మొదలైంది. 6:30 పాటు కౌంట్డౌన్ కొనసాగిన అనంతరం రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్ళింది. तृतीय चरण को पृथक कर दिया गया है. यह अंतिम तंत्र वेलोसिटी ट्रिमिंग मॉड्यूल यह यान को अंतिम अभिवृत्ति तथा गति प्रदान करेगा. वेलोसिटी ट्रिमिंग मॉड्यूल हैज इग्नाइटेड एंड इज करेंटली इंपार्टिंग. मुख्य उपग्रह दिया गया है. There we have the confirmation of the prime satellite EOS-07. नए प्रमोचक यान का प्रदर्शन करता हुआ SSLV-D2. Janus 1, 22.5 kg satellite from USA, next to be separated. Plus 15 minutes. Janus 1 satellite separated. जैनस वन के अंतक्षेपण की पुष्टि की जा चुकी है. उसे सफलतापूर्वक उसके निर्धारित कक्षा में स्थापित किया जा चुका है. सभी को बहुत शुभकामनाएं. मिशन इस तरीके से पूरा हुआ. SSLV-D2 EOS-07 मिशन हैज बीन फुल्ली अकम्प्लिश्ड विद द सक्सेस.